గిరిజన కోసం 18 కార్యక్రమాలు తీసుకొస్తూ నేను జీవో ఇష్యూ చేశాను గిరిజన ప్రాంతంలో ప్రత్యేకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను ఈ 18 స్కీమ్స్ కూడా పోయినాయి ఇప్పుడు ఎక్కడో అడ్రస్ ఎత్తుకోవాలి ఎక్కడ ఇచ్చే పరిస్థితులు లేరు ఇంకో పక్కన మీరు చూస్తే ఆ రోజు దగ్గర దగ్గర గిరిజన కోసం 5 ఏళ్లలో 14210 కోట్ల ఖర్చు పెట్ట ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నాలుగేళ్లు అవుతోంది మీరేం ఖర్చు పెట్టారు ఎక్కడేం చేశారు ఒక్క గిరిజనుడికి ఒక ట్రాక్టర్ కొనిచారా కాదు ట్రాక్టర్ తో తొక్కిచారు నర్సరావుపేటలో ఒక గిరిజన మహిళని లంబాడ మహిళని అతి దారుణంగా భూస్వామి గర్వంతో ఇష్టానుసారంగా ట్రాక్టర్ నడిపిచి తొక్కిచారంటే ప్రాణం తీశారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే వీళ్ళకి అహంభావం ఏం చేసినా అడిగే వాళ్ళు లేరనే ఒక అహంభావంతో ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఏం చేసినా అడిగే వాళ్ళు ఉండరు అనే ఉద్దేశంతోనే ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు కూడా చెప్పాను ఎవరైతే 500 జనాభా ఉండే వాళ్ళందరికీ ప్రత్యేకంగా గ్రామాలకు లంబాడ గ్రామాలకు పంచాయతీలు చేస్తానని చెప్పాను ఆ రోజు చేశాం మళ్ళీ చెప్తాను ఎక్కడన్నా ఉంటే అలాంటి గ్రామాలన్నిటి పంచాయతీ చేసే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడతాం సమైక ఆంధ్రప్రదేశ్ నా కార్యక్రమం చేసి మనం నిర్వేర్చాం ఇంగో పక్కన మీరు చూస్తే మొత్తం ఏజెన్సీ ఏరియాలో మామూలుగా గ్రావిటీ తో నీళ్లు వస్తా ఉంటాయి అక్కడంతా కూడా స్ట్రక్చర్స్ కట్టి చెక్ డ్యాములు ఇలాంటి కట్టి 75,000 మంది రైతులకు నీటి వసతి కల్పించామంటే అది తెలుగుదేశం పార్టీకి పేదవాళ్ళ పట్ల ముఖ్యంగా ఆదివాసుల పట్ల ఉండే గౌరవం ఇంగో పక్క ఇప్పుడే చెప్పాడు మిత్రుడు చెప్పాడు ఎవరైతే పులివెందుల నుంచి వచ్చినటువంటి రవి చెప్పాడు ఆయన గుర్తుపెట్టుకున్నాడు ఏదైతే మీరు చూస్తే గిరిజన గిరిపుత్రిక కళ్యాణం ఆ రోజు నోటి ఆలోచించాను ఇలాంటి గిరిజనులందరూ కూడా పెళ్లి చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి ఒక 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని పెళ్ళైనా కాకుండా పెళ్ళికి ముందే వాళ్ళకు కొంత డబ్బులు ఇచ్చి పెళ్లి పీటల మీద ఉన్నప్పుడే ప్రత్యేకంగా తెలుగుదేశం ప్రభుత్వంతో ఒక మనిషిని పంపించి ఆ రోజుండే డాక్టర్ల సంఘాలు పంపించి మీకు ఆ డబ్బులు నేరుగా ఇచ్చామంటే బ్యాంకులో వేసామంటే అది తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ పట్ల చూపించిన అభిమానం నేను 50,000 ఇస్తానంటే లక్షిస్తానని చెప్పి మాట్లాడాడు ఇచ్చాడా వచ్చిందా మీకు ఇది మాయమాటలవునా కాదా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇచ్చే సమస్య ఉండదు వీళ్ళు అదే వారి చేస్తూ ఉంటారు ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు గిరిజనులు ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు కూడా లేవుగా లేవనే ఉద్దేశంతో అందరికీ 2,50,000 ఇస్తే మీకు 3,50,000 అదనంగా 100 రూపాయలు ఇచ్చాను అది నా యొక్క పట్టుదల మీ మీద ఉండే ప్రత్యేకమైన ప్రేమ దానికి కారణం మీ పేదరికం అది కూడా మనం ఆ రోజు చేసే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన మీరు చూస్తే 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గిరిజన్స్ ఉండే ప్రత్యేకమైన ప్లేసెస్ లో 164 మొబైల్ టవర్స్ పెట్టాం ఎందుకంటే ఈ టవర్స్ వస్తే మీకు కమ్యూనికేషన్ వస్తుంది పేదవాళ్ళు మీరు ఎక్కడెక్కడో ఉంటారు కనీసం ఫోన్ ఫెసిలిటీ కూడా లేకపోతే కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ప్రత్యేకంగా 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం గిరిజనులలో చాలా మంది పేదరికం ఉంటుంది చైతన్యం ఉండదు ఆరోగ్యం పైన పిల్లల పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతో గోరు ముద్దలు అనే కార్యక్రమం తీసుకొచ్చి 750,000 మందికి చిన్నపిల్లలకి తిండి పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది ఈ కార్యక్రమమే కాకుండా బాలామృతం ఎవరైనా పిల్లలు గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి అదే మరి పిల్లలు పుట్టినప్పుడు పౌష్టికాహారం ఇచ్చే వరకు మీరు చూస్తే 14,90,000 మందికి బాలామృతం ఇచ్చాం ఇంగో పక్కన ఏజెన్సీ ఏరియాలో ఎక్కడెక్కడ మస్కిటోస్ వస్తూ ఉంటే ఆ మస్కిటోస్ని కంట్రోల్ చేయడానికి ప్రత్యేకంగా మస్కిటో నెట్లు ఇవ్వడం అదే కాకుండా ఏజెన్సీ ఏరియాలో ఇలాంటి సమయంలో అనారోగ్యం పాలైపోయి ఎక్కడన్నా కానీ మలేరియా వస్తే బలహీనపడిపోతారనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఫుడ్ బాస్కెట్ కూడా ఇచ్చి న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క గిరిజన ప్రాంతాల్లో
అడవులు ఉన్నాయి ఎక్కడెక్కడో ఉంటారు వీళ్ళకి అనారోగ్య సమస్య వస్తుంది మెయిన్ రోడ్లకు రాలేరు ఎవరైనా హాస్పిటల్లో డెలివరీ చేయాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయని ఉద్దేశంతో నేను ఆ రోజు ప్రత్యేకంగా టూ వీలర్స్ మొబైల్ ఇది పెట్టాను అంబులెన్స్ పెట్టాను మామూలుగా ఫోర్ వీలర్స్ అయితే ఆ తాన పైకి వెళ్ళలేరు కాబట్టి టూ వీలర్ పెట్టి ఆ టూ వీలర్ అంబులెన్స్ తీసుకొచ్చి మెయిన్ రోడ్డుకు వస్తానే అక్కడి నుంచి అంబులెన్స్ పెట్టి తొందరగా హాస్పిటల్ తీసిపోతే ఇప్పుడు మళ్ళీ డోలీలో మోసే పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా నేను అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా మానవత్వం ఉందా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని ఇలాంటి కార్యక్రమాలు చూస్తే చాలా బాధేస్తుంది ఇది కాకుండా ఒకప్పుడు గిరిజన ప్రాంతంలో ఏజెన్సీ ఏరియాలోనే ఐటీడీఎల్ ఉండేటివి నేను ప్రత్యేకంగా ఐటీడీఎల్ని మైదానంలో కూడా తీసుకొచ్చా ఎవరైతే కొండే యానాదుల కోసరం నెల్లూరు కేంద్రంగా ఒక ఐటీడీఏ పెట్టా చెంచుల కోసరం శ్రీశైలం కేంద్రంగా ఇంకొక ఐటీడీ పెట్టా చెంతూరులో ఇంకొక ఐటీడీ పెట్టా అంతమూప ఐదు ఉంటే ఐదు కాకుండా ఇంకొక మూడు కలిపి ఎనిమిది ఐటీడీలు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా అధికార వికేంద్రీకరణే కాదు డబ్బులు ఇచ్చాం ఇప్పుడు డబ్బులు లేవు పనులు లేవు సబ్ ప్లాన్ లేదు నేను అడుగుతున్నా ఇప్పుడు సబ్ ప్లాన్ ఎవరికైనా నాలుగేళ్లలో ఒక్క రూపాయి మీకు ఇచ్చారా మాట్లాడితే నేను అమ్మఒడి అమ్మఒడి ఎంతమందికి ఇచ్చావు కొంతమందికి ఇచ్చావు ఆ రోజు నేను వంద యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాను గిరిజనులందరికీ ఎస్సీలకు కానీ గిరిజనులకు కానీ వంద యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం ఎందుకు తీసేసో చెప్పమంటున్నా ఈరోజు వీళ్ళందరూ కూడా కరెంటు ఉచితంగా లేదు ఇష్టానుసారంగా చేసి నువ్వు వాళ్ళందరినీ దెబ్బతీసే పరిస్థితికి వచ్చాం ఇంకో మళ్ళా మీరు ఎవరన్నా కానీ ఏమారితే 300 యూనిట్లు కరెంటు వాడారని ఆటోమేటిక్గా అది కూడా కట్ చేసేసాడు కోతలు మొత్తం ప్రారంభమైనాయి మీకు ఇచ్చేది గోరంతా దోచేది కొండంతా మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే బాధుడే బాధుడు మామూలు బాధుడు కాదు వీర బాధుడు అది చితగ్గొట్టేస్తున్నాడు పేదవాళ్ళందరినీ ఇంక మీరు బతకాలన్నా బతకలేరు మీకు వచ్చే ఆదాయం చాలా తక్కువ దోపిడీ మాత్రం 7 రూపాయలు అదే మాదిరిగా యూనిట్కి 7 రూపాయలు వస్తుంది ఆర్టీసీ బస్సు ఎక్కితే ఇంకా మీకు ఒళ్ళంతా ఊనమైపోతుంది డోబీలో ఉండే డబ్బులంతా ఖర్చు అవుతుంది ఒకవేళ ఈ బాధలు మర్చిపోదాం ఎక్కడన్నా మద్యం తాగామంటే నువ్వు ఫినిష్ అయిపోతావు ఇంకా జోబు ఖాళీ ఆరోగ్యం కూలి రెండూ అయిపోతాయి ఇవన్నీ ఎంత బాధగా ఉందంటే అవన్నీ తలుచుకుంటే నాసిరకం ఒక మనిషికి స్వార్థం ఉండాలి కానీ ఇంత స్వార్థపడి నేను ఎప్పుడు చూడలా ఏం తమ్ముడు అంతేనా తమ్ముడు మామూలుగా బస్సులే కాదు నీకు మోటార్ బైక్ ఉంటే పక్కన కర్ణాటక ఉంటే ఆడిపోయి శుభ్రంగా మేము మోటార్ బైక్ ఫుల్ ట్యాంక్ వేసుకొని మీ బాడీకి కూడా కావాల్సిన తాగి ఫుల్ బాట్ల ఆ బాట్ల తాగి ఆ డబ్బులతో ఒక ఒక పనికి రెండు అయిపోతాయి పనులు అన్నమాట ఒక పనికి అయ్యే ఖర్చు ఏం చెప్పాలి ఇతన్ని పెట్రోల్ దేశంలో అత్యధికం కరెంటు ఛార్జీలు అత్యధికం ఆర్టీసీ బస్సు రేట్లు అత్యధికం నిత్యావసర వస్తువుల ధరలు అత్యధికం కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి ఇవన్నీ ఎవరన్నా ఒక పద్ధతి లేకుండా రాజకీయం చేసే పరిస్థితి పేదవాళ్ళు అంటే లెక్కలేనితనం ఇవన్నీ కూడా మనలో కూడా భయపడే కొందుకు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన మీరు చూస్తే నేను అరకు కాఫీని సమైక్య ఆంధ్రప్రదేశ్ నేనే దాన్ని ప్రవేశపెట్టి బాగా ఇది చేశాను వాణిజ్య పంటలను కూడా ప్రోత్సహించాను అక్కడ కావాల్సింది సిల్వర్ ఓక్ ట్రీస్ రావాలంటే అవన్నీ పెట్టి ఈ యొక్క కాఫీ క్రీపర్స్ ఏవైతుంటాయో అవన్నీ దానికి ఎక్కించి బ్రహ్మాండంగా నీడ కావాలి కాబట్టి అవన్నీ చేశాను అవన్నీ చేస్తే ఈరోజు అక్కడ కూడా ఆ తోటలు ఉన్నాయని వాళ్ళకి లేనిపోని
సమీక్షేమ కార్యక్రమాలన్నీ కట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అంబేద్కర్ విద్యా విధానం విదేశ విద్య కోసరం నేను ఒకటే కాదు విదేశ విద్య పెట్టా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మీరు ఎక్కడైతే పేదవాడిని బాగా చదివించాలనే ఉద్దేశంతో ఏ కార్పొరేట్ స్కూల్ బ్రహ్మాండంగా ఉంటే ఎంత డబ్బులైనా పర్వాలేదు గిరిజనులు గిరిజనులుగానే మిగిలిపోకూడదు వాళ్ళు కూడా చదువుకోవాలి పైకి రావాలి అందరితో సమానంగా తెలివితేటలు రావాలనే ఉద్దేశంతోనే నేను బెస్ట్ అవైలబుల్ స్కిల్స్ పెడితే అది తీసేశాడు.